పెళ్ళికొతురువక్కా, ఈ జ్యూస్ తాగితే ఫేస్ లో గ్లో అదిరిపోతుంది. అక్కడ పెట్టు, నేను తర్వాత తాగుతాను. నో నో నో, నువ్వు మర్చిపోతావు. తాగు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నోరు తెరిచి నేనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పమను. మా అన్నయ్య మనసు నొప్పించకుండా మీరిద్దరూ ఒక్కటి కావడానికి ఏదైనా మార్గం ఉంటే ఆలోచించండి. అలాగే. వెళ్ళిపోమ్మను, ఈ అబద్ధాల కోరి ముఖం నేను చూడను. వెళ్ళిపోమ్మను. థ్యాంక్ యూ సుభద్ర. ఇంకా తనతో మాట్లాడరా. అమ్మకి నేను నచ్చ చెప్తాను, నువ్వు వెళ్ళు. పదక్క. అమ్మా, సుభద్ర నాకు సారీ చెప్పడానికి వచ్చింది. నువ్వు నమ్మావా? సిగ్గుండాలి కొంచెమైనా. నువ్వు రామ్మా, నీకు హ్యాపీ న్యూస్ చెప్తాను. రాక. రాక. పదక్క. కూర్చో, పడుకో. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నా ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ సక్సెస్. గుళ్ళో నీ ప్లేస్ లో నేను నిలబడ్డాను. ఏసీపీని ఇంటిదాకా రప్పించాను. రేపు మీరు మా ఇంటికి రండి. మన పెళ్లి గురించి మా అన్నయ్యతో మీరే మాట్లాడండి. అన్నయ్య ఏసీపీ ఆల్మోస్ట్ కొట్టుకునేదాకా వచ్చారు. ఇప్పుడు నిన్నే ఆ ఏసీపీ ఇంటికి తీసుకెళ్లాను. దీంతో నువ్వు లవ్ చేస్తున్నావని క్లియర్ గా ఏసీపీకి అర్థమైంది. ఇక అస్సలు ఆగడు. పెళ్లి చేయాలని అన్నయ్య, ఆపాలని ఏసీపీ. పరువు కోసం అన్నయ్య, ప్రేమ కోసం ఏసీపీ. యుద్ధం మొదలవుతుంది. నువ్వెక్కడ తప్పు చేస్తున్నావో నీకే తెలియక పిచ్చెక్కిపోతుంది. డబుల్ గేమ్ ఆడుతున్నావని అన్నయ్య నిన్ను చీకొడతాడు, బయట గెంటేస్తాడు. సుభద్ర, సుభద్రా, సుభద్రా, ఇక్కడున్నావా? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్తాను వదినా, ఇక్కడే ఉన్నాను. ఇందాక చూస్తే లేవు. ఇల్లంతా వెతికాను గోరింటాకు పెడదామని.
అవును, ఎప్పుడు బయటికెళ్ళావు, ఎప్పుడు లోపలికొచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు అదినా. అంటే నిన్ను గదిలో పెట్టుకొని నేనే పిచ్చిదానిలా వెతుకుతున్నానా? అంటే ఇంతకు ముందు నువ్వు చూసినప్పుడు నేను పడుకోలేనా? నన్ను అడుగు, అసలు ఇక్కడ పడుకున్నది నీకే తెలియనట్టుగా మాట్లాడుతున్నా? నిజంగా తెలియదు అదినా, అంత అయోమయంగా ఉంది. టైం కాని టైంలో నిద్రపోతే అలాగే ఉంటుంది. వదినా. ఏంటి? నేనెప్పుడూ ఇంత అదమర్చి నిద్రపోలేదు. అర్చన క్యారెట్ జ్యూస్ ఇచ్చింది, అది తాగాక కొంచెం మత్తనిపించింది. అది జ్యూస్ జిన్నా మత్తెక్కడానికి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు అదినా. కళ్ళు తెరిచి చూసేసరికి ఇదిగో మంచం మీద ఉన్నాను, నువ్వొచ్చావు. ఏ క్షణాన ఈ పెళ్లికి ముహూర్తం కుదిరిందో గాని అప్పటి నుంచి ఇంట్లో ఎవరికీ నిద్రలేదు, నువ్వు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నావు. అదృష్టవంతురాలివి. ఇక ఆలోచిస్తే లాభం లేదురా. మీ అమ్మకి నిజం చెప్పేస్తే మంచిది. ఎలా నాన్నా? సుభద్రను చూస్తేనే సహించలేకపోతోంది. అలాంటిది సుభద్రే పెళ్లి కూతురని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం ఎందుకురా? ఎలాగైనా ఒప్పిస్తానని సుభద్రకి మాటిచ్చావు కదా. అవునన్నా, కానీ ఎలా ఒప్పించాలి? రేయ్, ఈ పంచాయతీ ఇక్కడే తేలిపోవాలి. మీ అమ్మకి నిజం తెలియకుండా మండపం దాకా వెళ్ళామే అనుకో, గోవింద, అక్కడ సుభద్రని మీ అమ్మ నలుగురిలో పట్టుకుని అవమానిస్తుంది. పాపం రా అమ్మాయి, పరువు ముఖ్యం కాబట్టి హరికృష్ణ భరించచ్చు, పెళ్లి ముఖ్యం కాబట్టి నువ్వు భరించచ్చు. కానీ సుభద్రకేమిట్రా అవసరం? మీ అమ్మ తిట్లు తనెందుకురా భరించాలి? రై, ప్రేమిస్తే సరిపోదురా? మీ అమ్మ లాంటి వాళ్ళని ఎదిరించే దమ్ము కూడా ఉండాలి. వెళ్ళు, మీ అమ్మకి ధైర్యంగా చెప్పు. ఏ భయంగా ఉందా? అయితే సుభద్రని మర్చిపో, ఏదో ఓ కారణం చెప్పి ఇక్కడితో ఈ పెళ్లి ఆపేద్దాం. లేదు నాన్నా, నాకు సుభద్ర కావాలి. నీలాంటి పిరికివాడు ఏమీ సాధించలేడురా. లేదు నాన్నా, అమ్మతో ఇప్పుడే మాట్లాడతాను. దాట్స్ మై సన్. అమ్మగారు, ఏం స్వాతి, నీ మతి మార్పు కొంచెమైనా తగ్గిందా?
కొంచెమేంటండి, పూర్తిగా తగ్గిపోయింది పార్వతమ్మ గారు. పార్వతి నేనే, దాని పేరు తులసి. నవ్వండి నవ్వండి, సిగ్గులేని చనుమలకి నవ్వే సింగారం. అబ్బా కార్స్ బోర్ కొడుతోంది. అవును మాకు కూడా. అలా వెళ్ళి ఊరు చూసేద్దామా? ఊరు కాదు, నాకు పరమేశ్వరి కోడల్ని చూడాలనుంది. పెళ్లిలో చూస్తావు కదే. పెళ్లిలో కాదు, ఇప్పుడే చూడాలి. ఏ ముహూర్తం వరకు ఆగలేకపోతున్నావా? అవును, మనందర్లోకి పరమేశ్వరినే బెస్ట్, కోడల్ని కూడా ది బెస్ట్ గానే సెలెక్ట్ చేసుకుని ఉంటుంది కదా, అందుకే తొందరగా చూడాలనుంది. మాకు కూడా చూడాలనుందే. ఓకే చూపిస్తాను. హలో హరి, నేను పరమేశ్వరిని. చెప్పండి. నా ఫ్రెండ్స్ అందరూ నా కాబోయే కోడల్ని చూడాలంటున్నారు. మేము వస్తున్నా, కోడల్ని రెడీగా ఉండమనండి. అలాగేనండి. అభిమానంతో పెట్టావు కదా, అందుకే ఇంత బాగా పండింది. అభిమానం నాది కాదు, నీకు కాబోయే శ్రీవారిది. భర్తకి ఎంత ప్రేమ ఉంటే భార్యకి అంత ఎర్రగా పండుతుంది. మేమింకా భార్యాభర్తలం కాలేదు కాబట్టి ఈ క్రెడిట్ నీదే. సుభద్ర, మీ అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు నిన్ను చూడటానికి. నలుగుకి టైం అవుతోందండి, స్నానం చేయించడానికి పేరెంట్ వాళ్ళు వస్తున్నారు. సరే ముందా కార్యక్రమం స్టార్ట్ చేయండి. పరమేశ్వరి గారి ఫ్రెండ్స్ నలుగుతూనే చూస్తారులే. పద సుభద్ర. వదిన, అది ఆగిపోయేవంట్రా, పదా. అమ్మో పరమేశ్వరి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు కాదు పార్థు, బయటికి వెళ్తున్నా, వచ్చాక మాట్లాడుకుందా. ఎక్కడికి పరమేశ్వరి? నా ఫ్రెండ్స్ అందరూ కోడల్ని చూడటానికి ముచ్చట పడుతున్నారు, అందుకే చూపించడానికి తీసుకెళ్తున్నాను. అలాగా? మీ అమ్మ వెళ్ళిపోతుందిరా. మై గాడ్. అక్కడ సుభద్రను చూసిందంటే అంతే, ఇప్పుడు ఏం చేయమంటావు నాన్న? నన్ను అడుగుతావేంట్రా? సుభద్రకు ఫోన్ చేయి. నాన్న రింగ్ అవుతుంది, తీయడం లేదు. భగవంతుడా,
ఈ రాక్షసి అక్కడ ఏం ప్రళయం సృష్టిస్తుందో ఏంటో. కళ్ళు మూసుకో, కాస్త చూసి వేయండి. అబ్బో, ఆడపడుచంటే ఎంత ప్రేమో. నా ఆడపడుచు మహాసున్నితం. శిరీష, నువ్వు కూడా అక్షంతలు వేయమ్మా. ఆ, అలాగే అత్తయ్య.
అర్చన, తాంబూలంలోకి అరటిపళ్ళు అయిపోయాయి, వెళ్ళి తీసుకురా. సరే. అర్చన, వీళ్ళు నా స్నేహితులు. నిన్ను చూడాలంటే తీసుకొచ్చాను. ఈ బంగారు బొమ్మే నా కోడలు. నిజంగా బంగారమే. అందంలోనే కాదు, పంతం పట్టుదల్లో కూడా నాకు ఏమాత్రం తీసిపోదు. మొత్తానికి అత్తకు తగ్గ కోడలన్నమాట. ఆగండి, మీరనుకుంటున్నట్టుగా కోడలు నేను కాదు. ఇక్కడేం జరుగుతుందనే తెలుసుకోవచ్చా? మీ కాబోయే కోడలికి నలుగు కార్యక్రమం జరుగుతుంది. ఆపండి! ఈ సుభద్ర నా కోడలేంటి? ఇదంతా నువ్వు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నావు. అమ్మా, మరి పెళ్లి జరగదు, వెంటనే బయలుదేరు.